ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకుంటున్నాం కడాయి మష్రూమ్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల మష్రూమ్ తీసుకున్నానండి మీకు కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తే ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి అదే మీడియం సైజుగా ఉంటే టూ పీసెస్ కట్ చేసుకోండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకుందాం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క పావు టీ స్పూన్ సోంపు ఐదారు మిరియాలు మూడు నాలుగు లవంగాలు చిన్న జాజికాయ ముక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని పెద్ద సైజు ఆనియన్ రఫ్గా చాప్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ టొమాటో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ ధనియాల పొడి కారం వేసుకుందాం ఆల్రెడీ మష్రూమ్కి సరిపడినట్టు వేసుకున్నాం అక్కడ ఇప్పుడు గ్రేవీకి సరిపడినట్టు వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి మనం సాల్ట్ వేయటం వల్ల టొమాటోలో వాటర్ బయటకు వచ్చి టొమాటో చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోండి మీకు టైం ఉంటే మీరు ఒక అరగంట పాటు ముందుగానే వేడి నీళ్ళలో నానపెట్టుకొని వేసుకోండి లేదంటే డైరెక్ట్గా పచ్చిది వేసేసేయండి ప్రాబ్లం లేదు ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని టమాటో బాగా మ్యాష్ అయినంత వరకు కలుపుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు పక్కన పెట్టేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి బటర్ బాగా మెల్ట్ అయ్యి ఆవాల నూనె మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ వేసుకుందాం వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి కంప్లీట్గా వాటర్ అనేది ఆవిరైపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి అనమాట సో అప్పటి వరకు ఫ్రై చేసుకోండి అండి ఈ విధంగా దగ్గరగా అయిపోవాలన్నమాట సో ఇంత దగ్గరగా అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాం కంప్లీట్గా మనం వేసిన బట్టరు ఆయిలే కనిపిస్తుంది సో ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం పేస్ట్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోండి చూసారండి గ్రేవీ కొంచెం దగ్గర పడటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఆల్రెడీ బిర్యానీ ఆకు పక్కన పెట్టేసాం కదా సో దాన్ని ఇప్పుడు వేసుకుందాం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుందాం కలుపుకొని మనం పక్కన పెట్టిన మష్రూమ్ని వేసుకుందాం మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ప్రాబ్లం లేదు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ అది చెక్ చేసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మష్రూమ్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇన్ కేస్ మీకు లూజ్గా కొంచెం గ్రేవీ అనేది కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ టైంలో సాల్ట్ అవి కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్